ఇండియాలో అందరినీ కాకుండా శివ గారు వై, ఆయన వై అంటే ఏం చెప్తారు? ఎందుకంటే శివ యాక్చువల్గా కొరియోగ్రాఫర్గా నాకు ముందు నుంచి పరిచయం. అవును, మాకు లాస్ట్ ఫిల్మ్లో కూడా నిన్ను కోరి మీరు చూసినారు కదా, అందులో బ్రేకప్ బ్రేకప్ అనే సాంగ్ ఉంటుంది, కొరియోగ్రాఫ్ చేసింది కూడా తనే. అలాగే మన నిశ్శబ్దం థియేటర్లో తీసినప్పుడు దాంట్లో కూడా సాంగ్స్ చేశాడు. సో అలాగా దాంతోపాటు తను నాకు నాకు స్టోరీస్ చెప్పడం, సార్ నేను తన డైరెక్షన్ కోసం నాకు చెప్పడం స్టార్ట్ చేశాడు. అప్పుడు నాకు అనిపించింది ఓహో, ఇంకా జనరల్గా కొరియోగ్రాఫర్స్ అంటే దే ఆర్ వెల్ వర్స్డ్ విత్ టెక్నాలజీ, వాళ్ళ క్రాఫ్ట్స్ మీద గ్రిప్ ఉంటుంది. సో అప్పుడే నా స్క్రిప్ట్ రెడీ అయ్యి ఒక ఫ్రెష్ డైరెక్టర్ దొరికితే బాగుండు అనుకున్న టైంలో, నీ స్క్రిప్ట్ తర్వాత చేసుకోవచ్చు, ఫస్ట్ ఇది చెయ్యి, గీతాంజలి ఇట్స్ అ బ్రాండ్, ఇంత మంచి ప్లాట్ఫామ్ నీకు ఒకటి దొరుకుతుంది, ఆ తర్వాత నీ కథలు చెప్పు, ముందు నా కథ చెప్పు అని తనని రోపిన్ చేయడం జరిగింది. సో శివగారు, సో అందరూ యాక్ట్ చేశారు, రాజేష్ గారు, మన శ్రీనివాసరెడ్డి గారు, అంజలి గారు, ఇంకా చాలామంది తారాగణంలో, బెస్ట్ పర్ఫార్మెన్స్ మార్కులు ఎవరికి వేస్తారు? లేదు, ఫస్ట్ అంటే అది కష్టం, అంటే వీళ్ళందరూ టఫ్ క్వశ్చన్, ఆల్ మై ఫేవరెట్స్ యాక్చువల్లీ, బట్ ఐ థింక్ ఫస్ట్ అంజలి గారు. రెండు షేడ్స్ ఉంటాయి కదా తను చూపించుకోవడానికి. సో శ్రీనివాసరెడ్డి గారు, మీ క్యారెక్టర్ మీరు యాక్ట్ చేస్తున్న టైంలో మీకు చాలా ఇలాంటి రోల్స్ చేస్తుంటారు మీరు, వై ఈ సినిమా ఎందుకు డిఫరెంట్ అని అనిపించింది మీకు? అసలు గీతాంజలి ఫస్ట్ వర్షనే డిఫరెంట్ అనమాట. ఒక డైరెక్టర్ అవ్వాలనుకున్న అతనికి ఒక దెయ్యం కలవటం అనే దాంట్లో, దీంట్లో డైరెక్టర్గా ఉండి సక్సెస్ లేని డైరెక్టర్గా ఉన్న టైంలో నాకు అవకాశం వస్తుంది అనమాట. అందుకే ఆ క్యారెక్టర్ నాకు బాగా సెట్ అయ్యి దాంట్లో నాతో పాటు అది కూడా ఒక దెయ్యాల కొంపలో షూటింగ్ చేయాలి, షూటింగ్ చేయాల్సి వస్తుంది. ఆ దెయ్యాల కొంపను తెలియదు వీళ్ళకి, ఊరందరూ తెలుసు, కానీ మీకు మాత్రం తెలుసు తెలుసు. తర్వాత నాకు ఆరుద్ర ఆత్రేయ అని ఇద్దరు రైటర్లు ఉంటారు, మా మేము ముగ్గురం సత్యప్రాదేశ్ శకలక్షణ. మీకు ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది ఆ దెయ్యాల కొంపని తెలుసు కూడా? తప్పని పరిస్థితి దారి లేదు వేరే, ఇంకా వేరే బయటికి వెళ్ళి ఈ పీక్కునే జనాల కన్నా ఈ దెయ్యాలే నయమని లోనికి వెళ్ళిపోతాం. మీ లైఫ్లో మీరు దెయ్యాలని చూసారా సార్? అంటే అదర్ దెన్ అంటే జోక్ల పార్ట్, మీరు నిజంగా దెయ్యాలని ఎప్పుడైనా చూసారా కల్లో కానీ? ఎప్పుడు చూడలేదు, చూడాలని కూడా లేదు, కానీ చూడాలని వాటికి మిమ్మల్ని చూడాలనిపిస్తే చెప్పలేము, ఇంకా పిలిస్తే వెళ్ళాలి కదండి, పిలిస్తే వెళ్ళాలి రా అంటే వస్తున్నా. సో అయితే ఈ ప్రాజెక్ట్ తర్వాత శివగారు, వాట్ వుడ్ యు సే ఈ సంవత్సరం నిజంగా మీకు మంచి హ్యాపీ ఇయర్ అని చెప్పాలి మీకు ఈ ఉగాది దర్శకులుగా? అసలు నిజంగా అదృష్టం, క్రోధినామ సంవత్సరం ఎంటర్ అవ్వటంతోనే నువ్వు రిలీజ్తో ఎంటర్ అవుతున్నావు మంచిగా. సో యా తప్పకుండా అండి, అంటే ఇక్కడ ఈ ఎంతోమంది స్ట్రగ్లింగ్ డైరెక్టర్స్ రైటర్స్ సో మెనీ పీపుల్, సో డెఫినెట్గా గాడ్ గిఫ్టే కదండి ఇక్కడ ఉండడం. సో అండ్ కోన గారు నాకు చిన్న డౌట్ అండి, మనకి ఇక్కడ ఉన్నదానికన్నా అక్కడ వాళ్ళు అదంటే వాళ్ళు బాగా అంటే వాళ్ళు అంటే అంటారు కదా, అది గమనించినట్టున్నాడు, ట్రై చేసి ఇట్లా కాదు, మనం అమెరికాలో ఉందా ఎవరో ఒకళ్ళు పిలుస్తారు. ఫస్ట్ ట్రై చేశాడండి. ప్రొఫెషన్ ఏంటి మీది? నాది డాన్స్ స్టూడియో, డాన్స్ టీచర్ నేను. ఓ, యు టీచ్ డాన్స్? ఐ టీచ్ డాన్స్, దట్స్ వాట్ ఐ డు రెగ్యులర్లీ. ఐ యూస్ టు వర్క్, నేను ఒక బిగినింగ్లో ఎస్ఐబిలో పనిచేశాను నేను. సో యు ఆర్ స్వర్ణకమలం? ఆ స్వర్ణకమలం, సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా పనిచేశాను, ఐటీలో కూడా చేశా కొన్ని రోజులు. దెన్ ఇంకా అక్కడ ఒక సిచ్యువేషన్లో, అదో పెద్ద స్టోరీ, ఇంకో కథ అవుతుంది, బట్ డాన్స్ స్టూడియోసే నా మెయిన్, మై బ్రెడ్ అండ్ బటర్. ఏదో మీకు చాలా మంది వందల మంది స్టూడెంట్స్ ఉన్నారట కదా, మీరు ఆయన బ్రెడ్ అండ్ బటర్ అన్నారని మీరు అలా అనుకోకండి, 10 మంది స్టూడెంట్స్ వాళ్ళు ఇచ్చే జీతంతో అలా బతకాలి అలాంటిది కాదు. అలాగే స్టార్ట్ 500 మంది ఉన్నారు అంతే, అది అదొకటి అదొకటి. అండ్ మాకు మేము మాట్లాడతాం, దట్స్ అవర్ ఇడ్లీ సాంబార్ అంతే కదండి, మనం బ్రెడ్ అండ్ బటర్ మార్చాలి. ఇప్పుడు పండగ పూట ఏంటండి బ్రెడ్ అండ్ బటర్? కాదు, ఇడ్లీ సాంబార్, ఇడ్లీ సాంబార్ పండగ స్పెషల్. చిన్నప్పుడు ఉగాది ఎలా చేసుకోవాలి చెప్పండి సార్, వెంకట్ గారు మీరు సంప్రదాయబద్ధమైన ఆలోచనల వ్యక్తి కాబట్టి ఉగాది పండగ ఎలా చేసుకోవాలి చెప్పండి. ఎలా చేసుకోవాలంటే, అంటే ఎలా మొదలు పెట్టాలి, మన సంకల్పాలు ఎలా ఉండాలి, మన ఆలోచనలు ఎలా ఉండాలి, తల స్నానం చేయాలి, అయ్యో చెప్పేస్తున్నా, చెప్పమ్మా, పూజ చేసుకోవాలి, అది ఎన్ని ఎన్ని ప్రశ్నల్లో ఉందో చూడ, దన్నం పెట్టుకోవాలి, ఉగాది పచ్చడి తినాలి, తర్వాత బ్రేక్ఫాస్ట్ తినాలి, తర్వాత పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అవి తినాలి,
తర్వాత మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ బయటకు వెళ్ళి ఎవరైనా లంచ్ డిన్నర్ కి ఫ్యామిలీ అందరూ పిలిస్తే గెట్ టుగెదర్ అయ్యి అక్కడ ఏమైనా తినేసి పడుకోవాలి. మనకి ఇష్టమైన వాళ్ళతోటి మనం టైం గడపాలి. అది ప్రతి పండక్కి చేసేదే మీరు అన్నట్టు ఎవ్రీడే స్పెషల్ మనం. బట్ మీరు అన్నట్టు ఇది ఇది మనకి గుర్తు చేస్తుంది ఇది దేనికి పెట్టారు అంటే అన్నీ ఉంటాయి బాబు లైఫ్లో బీ ప్రిపేర్డ్ లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్ అని చెప్పడానికి మన తెలుగు సాంప్రదాయబద్ధంగా కనిపెట్టిన పండగ ఉగాది తెలుగు నామ సంవత్సరం. అవును. సో ఆ పండగని అయితే కొత్త బట్టలు వేసుకుని మీరందరూ ఈ నచ్చిన వాళ్ళతో గడపాలని అన్నారు కాబట్టి మిమ్మల్ని ప్రత్యేకంగా మా సాక్షి తరఫున ఆహ్వానించామంటే ఏంటి అర్థం చెప్పండి? కరెక్ట్. మీరు మాతోటి స్పెండ్ చేయాలని మీకు బాగా నచ్చాం మేము. అంతే అంతేగా అంతే అంతే.